దీపక్ చాలా గాఢ నిద్రలో ఉంటాడు. అయితే ఇక వరుసగా దీపక్ ఫోన్కి మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అయితే ఇక నిద్ర నుంచి మేలుకునేంత వరకు ఆ మెసేజ్లు వస్తూనే ఉండడంతో ఇక ఈ టైంలో ఇన్ని మెసేజ్లు ఎవరు చేస్తున్నారు అంటూ అంత నిద్ర మత్తులో కూడా దీపక్ ఫోన్ తీసి చూస్తాడు. అయితే మెసేజ్ తన ఆఫీస్లో తనతో పాటు పనిచేసే మాలాశ్రీ దగ్గర నుంచి వస్తుంది. ఇక అయితే ఏం జరిగింది ఆ టైం, ఈ టైంలో తను ఎందుకు నాకు మెసేజ్ చేస్తుంది, అసలు తనకి ఏమైంది, తనకేమైనా ప్రాబ్లమా అంటూ రకరకాల ఆలోచనల నడుమ మెసేజ్ ని ఓపెన్ చేస్తాడు. అయితే అన్ని వాట్సాప్ మెసేజ్లే తనకు కనిపిస్తాయి. దీపక్కి మాలాశ్రీ మెసేజ్లు చూసేసరికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. అయితే ఆ మెసేజ్లు అంతా కూడా వీడియోలు ఫోటోలతో నిండిపోయి ఉంటుంది. అయితే తన పక్కన భార్య రూప నిద్రపోతూ ఉంటుంది, కానీ తనకి మెలకువ రాదనమాట. ఇక ఒక్క నిమిషం దీపక్కు చెమటలు పట్టేస్తాయి. లైట్ ఆన్ చేసి పూర్తిగా స్పష్టంగా చూద్దామంటే పక్కన రూప ఉంది. ఇక ఏం చేయాలో అర్థం కాక చాలా అంటే చాలా మదన పడుతూ ఉంటాడు. ఇక ఇలా కాదని చెప్పి అలాగా ఆలోచనల్లో టెన్షన్స్తో ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో తెల్లవారుజామున ఘడియలు దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. తను హాల్లోకి వెళ్ళి లైట్ వేసి ఆ ఫోన్ చూసేసరికి తను అలాగే మాలాస్త్రీ ఇద్దరూ కూడా అర్ధనగ్నంగా మంచం మీద పడుకున్నట్టు ఒకరినొకరు దగ్గర అయిపోయినట్టు ఫోటోలు వీడియోలు మాలాస్త్రీ పంపిస్తుంది. దాంతో దీపక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఉదయం 5:30 గంటలు అవుతుంది. ఇక బెడ్రూమ్లో పెట్టిన అలారం టంగ్ టంగ్ అని మోగుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ దీపక్, అమ్మో రూప లేచే టైం ఏంది, నేను వెంటనే ఈ ఫోన్కి లాక్ సిస్టమ్ పెట్టేయాలి అని అనుకుంటాడు. అయితే హడావిడిగా బెడ్రూమ్లోకి దీపక్ వస్తాడు. దీపక్ని చూసిన రూప, ఏమైందండి, రోజు నేను మిమ్మల్ని 1 గంట సేపు లేపినా మీరు నిద్ర నుంచి లెగవరు కదా, ఈరోజేంటి అలారం కన్నా ముందే మీరు లేచిపోయారు అని అంటుంది. దాంతో దీపక్, నిన్న హోటల్కి వెళ్ళాం కదా, హోటల్ ఫుడ్ పడలేదనుకుంటా, కొంచెం కడుపంతా గడబిడిగా ఉంది అంటూ అప్పటికప్పుడు నోటికొచ్చిన అబద్ధం చెప్పేసి ఇక బెడ్ పైకి వచ్చి పడుకుంటాడు. అదేంటి మళ్ళీ పడుకున్నారు అని అడిగితే, కొంచెం నీరసంగా ఉంది, నేను కాసేపు పడుకుని లెగుస్తాను, ఒక 1 గంటకు లేపు, 6 ఇంటికి లేపు అంటాడు. సరే అని చెప్పి రూప తన పనిలోకి తను వెళ్ళిపోతుంది. ఇక దీపక్ కళ్ళు మూసుకున్నా కూడా ఆ వీడియోలు ఫోటోలే కనిపిస్తూ ఉంటాయి. తొందరగా ఆఫీస్కి వెళ్ళి మాలాశ్రీతో మాట్లాడాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ చాలా ఆత్రుత పడుతూ ఉంటాడు. ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఆ రోజు ఎందుకో మీటింగుల మీద మీటింగులు ఎక్కువగా పని ఒత్తిడి ఉండడంతో ఇక మాలాశ్రీతో వెంటనే మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మాలాశ్రీ కూడా దీపక్ టీమ్మేట్. ఇక భోజనం చేసినంత 1.5 గంటల తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరకడంతో మాలాశ్రీ దీపక్ క్యాబిన్కి వెళ్తుంది. అయితే దీపక్ ఏమంటాడంటే, ఏమైంది అసలు ఆ వీడియోలేంటి, ఆ ఫోటోలేంటి, నాకు చాలా చిరాగ్గా ఉంది, అసలు నన్ను నేను నమ్మలేకపోతున్నాను, ఏం జరిగింది, నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అని. అయితే మాలాశ్రీ మాత్రం, ఏం జరిగిందో తెలీదు అంటావేంటి, నా పక్కన ఉన్నది నువ్వే కదా, అయినా కూడా ఏమీ తెలియనట్టు ఉంటావేంటి, నటిస్తావేంటి అని అడుగుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న దీపక్, నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు మాలాశ్రీ, ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలీదు, నేను గాఢమైన మైకంలో ఉన్నాను. దీపక్ నువ్వు అలా అంటున్నావు కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా, ఈ ఫోటో లేదా వీడియోలో బయట వాళ్ళకి చూపిస్తే తప్పు నాదంటారా నీదంటారా అంటూ మాట్లాడుతుంది. అయితే మాలాశ్రీ మాటలు విని దీపక్కు టెన్షన్ మరింత ఎక్కువైపోతుంది. ఇక అది కాదు, నేను చెప్పేది విను అంటూ మాట్లాడుతుంటే, ఆపు ఆపు, ముందు నేను చెప్పేది నువ్వు విను అంటూ మాలాశ్రీ గట్టిగా అప్పటి వరకు దీపక్కి మర్యాద ఇచ్చి మాట్లాడే మాలాశ్రీ ఒక్కసారిగా మాట మారుస్తుంది, మాట తీరు మారుస్తుంది. దాంతో అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనే విషయం పైన దీపక్ చాలా ఆందోళన పడుతుంటాడు. కానీ మాలాశ్రీ మాత్రం ఇంకొక పెద్ద పిడుగు లాంటి వార్త
చెప్తుంది. చూడు దీపక్, ఈ ఫోటోలు బయటకు వెళ్ళకూడదు అన్న, మీడియాలోకి ఎక్కకూడదు అన్న, నువ్వు నాకు 8 లక్షల రూపాయలు ఇవ్వాలి. అప్పుడు ఈ ఫోటోలతో పాటు వీడియోలు కూడా డిలీట్ అవుతాయి. నీకు నాకు మధ్య జరిగిన ఈ విషయం బయటకి వెళ్లకుండా ఉంటుంది ఆ మాటలు అని అంటుంది. ఆ మాటలు విన్న దీపక్, 8 లక్షల రూపాయలు నీకు ఇవ్వాలా? ఏంటి, జోక్ చేస్తున్నావా? నేను చెయ్యని తప్పుకి నేనెందుకు డబ్బులు కట్టాలి? ఈ వీడియోలు ఫోటోలు నాకు సంబంధం లేదని గట్టిగా అరుస్తాడు. అవునా, అయితే సరే, నీకు సంబంధం లేనప్పుడు నేను వేరే వాళ్ళకి పంపిస్తే నీకెందుకు, మీడియాలోకి ఎక్కిస్తే నీకెందుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ దీపక్ మాత్రం ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటూ మనస్తాపనకి గురవుతాడు. ఎందుకంటే తన ప్రమేయం లేకుండా అక్కడ చాలా అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తనతో రావడం చాలా భయపడిపోతాడు. ఇక ఆందోళనతో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు అన్నమాట. దీపక్ చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినవాడు. చిన్నప్పటి నుంచి చాలా చక్కగా చదువుకుని మంచి పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అయితే నెలకు 6 అంకెల జీతం చాలా అద్భుతమైన జీవితం దీపక్ కోసం ఉంది. దీపక్కు 3 ఏళ్ల క్రిందట పెళ్ళవుతుంది. రూప కూడా చదువుకున్న అమ్మాయి, కానీ ఉద్యోగం చేయక్కర్లేదు అని చెప్పడంతో ఇక రూపకు కూడా ఇంట్లోనే హ్యాపీగా తనకు నచ్చినట్టు ఉంటుంది. ఎందుకని అంటే దీపక్ చాలా అర్థం చేసుకుని మనస్తత్వం కలిగినవాడు. కానీ అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈ పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందన్నమాట. బాలశ్రీ ఏమి మాట్లాడకుండా 8 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇక అప్పటి నుంచి దీపక్తో మాట్లాడడం మానేస్తుంది. దీపక్ ఎంత ప్రయత్నించినా కూడా మాలాశ్రీ మాత్రం అసలు పలకరించకుండా మాట్లాడకుండా తనని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇక ఆఫీస్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీపక్లో చాలా ఎక్కువగా ఒత్తిడి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ పని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఆ తర్వాత ఏ పనిలోనూ నిబద్ధత ఉండదు. ఏదో ఆలోచిస్తూ చాలా దిగులుగా ఉంటూ ఉంటాడు. అయితే ఇక దీపక్ భార్య రూపకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఒకరోజు, రూప ఏమైందండి, మీరు గత 3-4 రోజులుగా చాలా ముభావంగా ఉంటున్నారు. ఏదో తెలియని బెంగా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను మీ స్నేహితురాలని అనుకుని నాతో మీ బాధను ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి, నేను ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటాను అంటూ భరోసా ఇస్తుంది. కానీ నేనేం చెప్పినా నువ్వు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు రూప, నా బాధ నన్ను పడనివ్వు అంటూ అక్కడ మాట దాటేసి లేచి వెళ్ళిపోతాడు దీపక్. రూప మాత్రం దీపక్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది. ఏదో రకంగా తన బాధ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే ఒకరోజు రాత్రి 9 గంటలకు వరుసగా రూప ఫోన్కి మెసేజ్ల మీద మెసేజ్లు వస్తాయి. ఓపెన్ చేసి చూసేసరికి అవే ఫోటోలు వీడియోలు మాలశ్రీ ఫోన్కి మాలశ్రీ రూప ఫోన్కి పంపిస్తుందన్నమాట. రూపకు ఏం చేయాలో అర్థం కాదు. రాత్రంతా అలా పంటి బిగువున ఉంటుంది. ఉదయం లేచేసరికి ఇక దీపక్ ఉదయం 7:30 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక రూప కూడా 10 గంటలకు ఆఫీస్కి చేరుకుంటుంది. ఆఫీస్కి వచ్చిన రూప, ఎక్కడున్నారు మీ దీపక్ సార్ అని ఆఫీస్లో అడిగితే, కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారండి, మీటింగ్ జరుగుతోంది అని చెప్పారు. అయితే ఆగమని చెప్పినా కూడా రిసెప్షనిస్ట్ని పట్టించుకోకుండా అక్కడ రూప నడుచుకుంటూ డోర్ తీస్తుంది. ఇక ఇక్కడ టీం లీడర్ కదా దీపక్, అందుకని తన టీంతో మీటింగ్ పెడుతున్న సమయంలో చూసి అక్కడికి వచ్చిన రూపని, అంటే రూపని అక్కడికి వచ్చిన రూపని చూసి, దీపక్ ఫ్రెండ్స్ ఇప్పుడు జరగబోయే మీటింగ్ కొంచెం లేట్ అవుతుంది, ప్లీజ్ బయటికి వెళ్ళండి, నా పర్సనల్ పని ఒకటి ఉంది అని అక్కడున్న తన టీం మెంబర్స్ని బయటికి పంపిస్తాడు. ఇక లోపలికి వచ్చిన రూప అందరూ బయటికి వెళ్ళిపోతుంటే మాలాశ్రీని మాత్రం, మీరు ఇక్కడే ఉండండి, మీతో మాట్లాడాలి అని అంటుంది. లోపల మాలశ్రీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే భర్తని బెదిరిస్తే రాని 8 లక్షలు భార్యకు వీడియోలు ఫోటోలకు పంపిస్తే ఖచ్చితంగా వస్తుందని ఫిక్స్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే ఇక బ్యాగ్లో నుంచి, అంటే హ్యాండ్ బ్యాగ్లో నుంచి రూప ఫోన్ తీసి వీడియోలు చూపిస్తూ, ఏంటండి ఇదంతా, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, అసలు మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు అంటూ 4 మాటలతో కడిగేస్తుంది. అయితే ఆ తర్వాత రూప అక్కడున్న మాలాశ్రీ వైపు చూసి, ఇలాగైనా నువ్వు ఎక్స్పెక్ట్ చేశావు, ఇలాగైనా నా భర్తను నేను నిలదీస్తాను అని నువ్వు అనుకున్నావు అంటూ పెద్ద షాక్ ఇస్తుంది.
దాంతో అక్కడున్న మాలాశ్రీ అదేంటి అలా మాట్లాడుతున్నారు అంటూ ప్రశ్నిస్తే, చూడు మాలాశ్రీ, నాకు నా భర్త గురించి తెలుసు. ఆయన ఏ తప్పు చేయలేదని తెలుసు. తప్పు ఎవరిది అనేది కూడా నాకు తెలుసు అని అంటుంది. అయితే నిజానికి జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు రూప వాళ్ళ ఆయన దీపక్ని ఏం జరిగింది, మీరు ముభావంగా ఉన్నారు అని అడుగుతుంది కదా. ఆ రోజు భోంచేస్తున్న సమయంలో ఇక ఒత్తిడిని తట్టుకోలేక దీపక్ జరిగిన మొత్తం విషయం తన భార్య రూపతో చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు అర్థం చేసుకోలేవేమో అని కూడా అంటాడు. దానికి రూప, చూడండి, నేను మీ భార్యని, మిమ్మల్ని నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే. మీ తప్పు లేదని మీరు చెప్తున్నారు కదా, చెప్తున్నారంటే ఖచ్చితంగా న్యాయం మన వైపే ఉంటుంది. ఆ రోజు హోటల్లో మీరు తాగుతున్న కూల్ డ్రింక్లో తను మత్తుమందు కలిపింది కాబట్టి మీరు తెలియకుండా స్పృహ తప్పారు. దాంతో తను దాన్ని అలుసుగా తీసుకుని మీ దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలని అనుకుంటుంది. అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి మనం సీసీటీవీ ఫుటేజ్ రిక్వెస్ట్ చేద్దాం. దాంతో మనకి మొత్తం విషయం బయటకు వస్తుంది అని అంటుంది. దాంతో భార్యాభర్తలిద్దరూ హోటల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి సీసీటీవీ ఫుటేజ్ను తీసుకుంటారు. సీసీటీవీ ఫుటేజ్లో ఒక హోటల్ సర్వర్కి మత్తు మందు కలపమని డబ్బులు ఇస్తున్నట్టు మాలాశ్రీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతుంది. ఇక ఆ విషయాన్ని మాలాశ్రీ కూడా ఒప్పుకోవడంతో ఇక తప్పు దీపక్ది కాదు అని రుజువు అవుతుంది. వెంటనే ఫుటేజ్ని రూప చూపించి పోలీసులకు పట్టిస్తుంది. దాంతో అక్కడున్న దీపక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన భార్య ఇంత అర్థం చేసుకుని వ్యక్తిత్వం కలిగి ఉండడం తన్ని సరిపోతూ సంబరపడిపోతూ ఉంటాడు. విన్నారు కదా, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి.